चंद्रबाबु नायडू गारु चेप्ते ఎన్నికలు అయిపోయిన తర్వాత మా దగ్గర ఎటువంటి ప్రతిపాదన ఏది లేదు అని చెప్పి మన తెలుగుదేశం మంత్రి చెప్తుంటే ఏ రకంగా మనల్ని మోసం చేశారంటో మనం కూడా చూడాలి। గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మీ మహిళలందరినీ కూడా కలిసి మీ కష్టాలను అన్ని కూడా విని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఏదైతే మీరు కట్టినటువంటి డ్వాక్రా రుణాలు ఉన్నాయో 4 దఫాలుగా తిరిగి మీకు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది। ఈ రోజు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారంగా మరి మన పెందుర్తి నియోజకవర్గం మొత్తం మీద సుమారుగా రెండు విడతలకి కలిపి 97 కోట్ల 78 లక్షల రూపాయలు అంటే సుమారుగా 100 కోట్ల రూపాయలు మన పెందుర్తి నియోజకవర్గంలోనే ఇవ్వడం జరిగింది। అందరూ భాగంగా మరి ముఖ్యంగా మన పరవాడ మండలానికి వస్తే మొదటి విడత 11 కోట్ల 46 లక్షల రూపాయలు ఇస్తే మళ్ళీ రెండో విడత కూడా 11 కోట్ల 46 లక్షల రూపాయలు కేవలం పరవాడ మండలంలో ఉన్నటువంటి మహిళల ఖాతాలోకి ఇవ్వడం జరిగింది అంటున్నాను తెలియజేస్తున్నా। ఈ రోజు మీ అందరినీ కూడా చూస్తుంటే ఈ పండుగ వాతావరణం చూస్తుంటే దసరా పండుగ కానీ 2-3 రోజులు ముందుగా వచ్చింది అనేటువంటి విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది। ఇవాళ మహిళల కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటిది తెలియజేస్తున్నారు। అంతేకాకుండా ఏదైతే ఇవాళ వైఎస్ఆర్ ఆసరా ద్వారా మీరు కట్టినటువంటి రుణాలు కూడా 4 దఫాలుగా మీకు తిరిగిచ్చేటువంటి కార్యక్రమం, అంతేకాకుండా 0 వడ్డీకే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం। దాంతోపాటు మరి ముఖ్యంగా ఏదైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి SC ST BC మైనారిటీ మహిళలందరికీ కూడా వాళ్ళ చేయూత మీరు మర్చిపోయినా గుర్తున్నా సరే మీకు గుర్తు చేసి వాలంటీర్లు మీ ఇంటికి పంపించి మీ దరఖాస్తు కూడా వాళ్ళే నింపి మళ్ళీ 10 రోజుల తర్వాత అమ్మ మీ ఖాతాలో డబ్బులు వచ్చే చూసుకోండి అని చెప్పేట్టుగా పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను। అంతేకాదు ఇక్కడ ఎంతమంది పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారా? చాలా మంది పెద్దవారు ఉన్నారు ఇక్కడ। పెద్దవాళ్ళతో పాటు వికలాంగులు కానివ్వండి, భర్త చనిపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇంత ముందు పెన్షన్ రావాలి అంటే గంటలు పంచాయతీ ఆఫీస్ ముందు నిలబడాల్సిందే పెద్ద లైన్ లో। ఒక్కొక్కసారి ఎండనక వాడనక 4 గంటలు 5 గంటలు నిలబడిన తర్వాత అమ్మ మిషన్ పనిచేయట్లేదంటే మళ్ళీ రేపు రా అంటే పాపం వికలాంగుల తాలూకా పరిస్థితి ఏంటి, ముసలి వాళ్ళ తాలూకా పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు అంతా కూడా వచ్చి ఎండలో నిలబడేటువంటి పరిస్థితి। కానీ మన ప్రభుత్వంలో ఏ రకంగా జరుగుతుంది, ఉదయం 4-4:30 అయ్యేసరికి తెల్లవారికి ముందే తలుపు కొడతారు, ఈడెవడరా తెల్లారు వచ్చి మన నిద్ర పాడు చేస్తున్నాడు అనుకుంటాం। తలుపు తీయగానే అమ్మ నేను వాలంటీర్ వచ్చాను, జగన్ బాబు నీకు పెన్షన్ డబ్బులు పంపించాడమ్మా అని చెప్పి నేనే మీ చేతుల్లో పెడుతుంటే అంతకన్నా ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా। ఇది కాదా మనం కోరుకున్నాయి, ఇది కాదా మనం కోరుకునేటువంటి ప్రభుత్వం? ఇవాళ చాలా ఆనందంగా ఉంది। ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఇవాళ తలెత్తుకొని మీ దగ్గర ఉండగలుగుతున్నాను అనుకుంటే తెలియజేస్తున్నాం। అంతేకాదు మరి ఈ మధ్యనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు। ఇళ్ల పట్టాలు ఎంతమందికి వచ్చాయమ్మా? ఇక్కడ ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు వచ్చాయమ్మా? మరి ఇళ్ల స్థలాలన్నీ కూడా పూర్తిగా మహిళల పేర్ల మీదే మరి ఇళ్ల స్థలాలన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి। వాళ్ళు పూర్తిగా ఏ కార్యక్రమం చేసినా మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం ఇవాళ పోరాటం చేస్తున్నారు। ఇవాళ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది ఈ రోజు నేను తెలియజేస్తున్నా। అంతే మన కరోనా కష్ట సమయంలో ఏదైతే గత సంవత్సరం లాక్డౌన్ ప్రకటించి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఎవరికి పనులు లేక ఇంట్లో 5,000 నోట్లోకి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మన ఇంట్లోకి ఖాతాల్లోకి డబ్బులు వేశారని ఆలోచించాలి। కరోనా కష్ట సమయంలోనే మరి చేయూత 18,750 రూపాయలు ఇచ్చారు, కరోనా కష్ట సమయంలోనే వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, కరోనా కష్ట సమయంలోనే 0 వడ్డీ రుణాలు ఇచ్చారు। ఇలా అన్ని సంక్షేమ కార్యక్రమాలని కూడా కరోనా కష్ట సమయంలో ఇవ్వడం వల్లే ఈ రోజు మనందరూ ఆ రోజు ఆనందంగా గౌరవంగా ఇంట్లో ఉండగలిగామన్నటువంటిది తెలియజేస్తున్నాం। ఈ రోజు ఒకటే ఈ దేశం అంతా కూడా కరోనా కష్టాల వల్ల, కరోనా విలయ తాండవం చేస్తున్నటువంటి తరుణంలో లాక్డౌన్ వల్ల దేశంలో ఎక్కడా కూడా అంత వ్యవస్థనే కూడా స్తంభించిపోతే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కరోనా కాదు, సునామీ కాదు, భూకంపం కాదు, ఏది వచ్చినా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను మాత్రం నిలబెట్టుకొని తీరుతారు పనిచేసినటువంటి రెడ్డి గారు చెప్పి నేను చెప్తున్నాను ఇదే అగ్నిలో ఇదే స్థానంలో చంద్రబాబు నాయుడు ఉంటే ఏం చేస్తారు హైదరాబాద్ అంటే కాదు ఆయన చెప్తారు మా డాక్టర్ అక్క చెల్లెమ్మలో మనందరం కూడా కరోనా కష్ట సమయంలో ఉన్నాం కరోనాతో పోరాడుతున్నాం తమ్ముళ్ళు కాబట్టి ఈసారి మన పథకాలన్నీ కూడా మాఫీ చేస్తున్నాం అక్క చెల్లెమ్మలో కొత్త పథకం పెడుతున్నాం తమ్ముళ్ళు కరోనా మీద కత్తి యాత్ర అని చెప్పి అదేదో పథకం పెట్టి డబ్బులన్నీ నొక్కేసి మీకు రావాల్సిన డబ్బులన్నీ అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఎంత కరోనా వచ్చినా సునామీ వచ్చినా తుఫాన్ వచ్చినా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడాలి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ నిలబెట్టుకోవాలి అని పనిచేసేటువంటి ఏకైక మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మీ అందరికి కూడా తెలియజేస్తూ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని చాటుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ